కొడుకు చేత అటువంటి కుండ కాడేసి నీ కొడుకు చేత కుండ ముట్టి ఇవ్వంటున్నారు. నీ భార్య అటువంటి ఆశ నెరవేరుతుంది అంటున్నారు అటువంటి ఊరు లోపల ప్రజలందరూ. కొడుకుని ఎత్తుకోని ధర్మరాజు చూసినవా కొత్త కుండ ముట్టిస్తున్నాడు. కొత్త కుండ ముడుతుండగా కొడుక ఇయ్యల నీ పురుడు అడిచిబాయే తెల్లారికి తల్లి అటువంటి కొత్త కుండ పడుతున్నవారా. నిన్న గిద్దాళ్ళకు నీ పురుడు బాయే నీ పురుడు కుండాయే తెల్లారికి తల్లికి కొత్త కుండ ముడుతున్నవారా అయ్యా. కుండ పడుతుంటే కార్యాలు కదులుతున్నాయి గుండెలు కూడుతున్నాయి దేవుడు. కన్నీరు తీస్తుంటే లోపల బలగాకులంతా కాకమ్మ శోకము తీస్తున్నారు నాయ్యా. కొడుకు ఎత్తుకొని కొత్త కుండలు నీళ్లు పట్టుకొని కుంపట్లు పెట్టించిండు. కుంపట్లు పెట్టించినప్పుడు ఊరు లోపల ప్రజలందరూ అయ్యా ఎల్లటి రోజున తల్లిని దానం చేద్దాము. మరి అటువంటి మాల మసుకురుని పిలిపించి అటవారి కొడుకు రెండు పాడ కట్టించుకుంటాం. మరి తల్లి సత్యవతిని తీసిండ్రు డాకిట్లు నిలబెట్టి గుడయ్యా ధర్మంగరాజం. ఇవల్ల సత్యవతి ఆశ నెరవేరాలంటే నీ కొడుకు చేత ఇది చెంబల నీళ్ళు ఓపించమంటున్నారు. మరి కొడుకు చేత నీళ్లు పట్టించి తల్లి సత్యవతి దేవికి తారం పోపిస్తున్నాడు. నా కొడుక పోదుడా 22 రోజుల కొడుకు నిన్న గిడ్డాళ్లకు నీ తారం నీ తల్లి పోతే తెల్లారి మారుతానం పోతున్నవారా నయ్యా. కలక కలకల కన్నీరు తీస్తున్నాడు దేవుడు. కొడుకు చేత తానం పోపించిండు. అటువంటి కొత్త బట్టలు కట్టించి తల్లి సత్యవతి దేవుని పాడెల వండ పెట్టిండు. తల్లి పాడెల వండ పెట్టిరు. అటువంటి కొడుకు అటువంటి రోజున కొడుకు బాబోతుడు అయ్యల మీ తల్లికి నువ్వు అగ్గికుండ పెట్టి ముంగట నడవాలన్నారు. మరి కొడుకుని ఎత్తుకొని రాజు ధర్మంగా రాజు కొడుకు అపోతుడు అయ్యల్లని తల్లికి ఎల్లటి రోజున నువ్వు అగ్గికుండ పట్టుమన్నాడు. 22 రోజుల కొడుకు సీత తీసిండ్రు అగ్గి కుండ పట్టిస్తుండగా కొడుకు అవతడు పూనమ్మ గుడ్లు అటువంటి ముక్కుల పక్కులు ఆరలేదు. ఆకలి గల తేరి ఏడుస్తున్నాడు కొడుకు. కొడుకు వేస్తుంటే రాజు ధర్మంగా రాజు గుండెలు కూరుతున్నాయి. మీరు ముట్టి మీ తల్లిని దాచుకుంటున్నారా కొడుకు. కలకల కలక నీరు తీసిన కొడుకుని ఎత్తుకొని అటువంటి అడవిల్ల సత్యవతి దేవుని పాడలా పెట్టిండు. గోవింద అన్నారు తల్లి పాడలా పెట్టిండు. అటువంటి ఊరు దాటిపోతుండగా లోపల ప్రజలందరూ అమ్మలక్కలు చెమ్మ చిక్కలంతా కళ్ళ చూసుకుంటా అమ్మ అపవద్దు అడవిల్ల రూపాల దేవి ఎల్ల సత్యవతి దేవి కొడుకుని బిడ్డని కనుకున్నది కాశి కైలాసం పోతున్నది. తల్లిని చూసుకుంట కల 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 కన్నీరు తీస్తున్నారు ఊరు లోపల ప్రజలంతా. స్టైలగడ్డ దగ్గర తీసుకొచ్చిన దిప్పుడు గల్లం చేసారు వెనుకొల్లు ముంగడికి వచ్చారు మునుకొల్లు వెనుక పోయారు. మరి తల్లి ఎత్తుకొని ఎటువంటి కష్టం చుట్టూ అయి చుట్టూ తినిపించారు. కష్టముల్లో తల్లిని వండ పెట్టిండ్రు. కష్టముల్లో తల్లి వండించినప్పుడు వండ పెట్టినప్పుడు కొడుకు ఆపోతాడు అయ్యల్ల నీ తల్లికి తలకొర్రాయి పెట్టే కొడుకు కావాలన్నది. ఇవల్ల కష్టాల గడ్డకురే కొడుక తల్లికి తల కొర్రాయి పెడతవారా కొడుక. నిన్న గిద్దాళ్ళకి నీ పురుడు చేసి నీ తల్లి గల వల్ల కుంపడి పెట్టిందిరా కొడుక. ఇవల్ల పొద్దుందావల నీ తల్లికి తల కొర్రాయి పెడుతున్నవారా కొడుక. చేత అటువంటి తల కుర్రాయి తీసిండు. కొడుకు చేత కష్టానికి అంటించిండు. కష్టానికి అంటినప్పుడు బరబర కష్టం బాలుతున్నది ఆడవిల్ల సత్యవతి దేవి. కష్టం లోపల అటువంటి కాలి కూలిపోయి
వచ్చి అటువంటి కర్మ యోజనము గంగ స్నానం ఆడాలన్నాడు రాజు ధర్మరాజు. కొడుకుని ఎత్తుకొని గంగల వడ్డుకు వచ్చిండు రాజు ధర్మరాజు. కాక ఏమైంది ఈ దాటి మీద చెప్పుకుంటూ వస్తే నీకు తెల్లారుతుంది కథ ఈయన ముచ్చట మీద మొత్తం ఎలా చెప్పాలని ముచ్చట మీద చెప్తున్నావు. మొత్తం ఎలా చెప్పాలా వద్దా? ఆయన ఈయన వచ్చి చిన్నగా చెప్తున్నదంటే ఓయ్య మై మైకులు కావే నోర్రు మై మైకులు కావు నోర్రు నువ్వు ఆడ కూర్చో గడ బండకడ కూర్చుంటే ఈయన గా బండకడ కూర్చో గిసంత దగ్గర కూర్చుంటే ఈయన గసంత పోవాలి. ఆ కొడుకుని ఎత్తుకోని మేము ఆడుకొస్తాం నువ్వు ఆడ కూర్చో మేము ఆడుకొచ్చి చెప్తాం కానీ ఆ కొడుకుని ఎత్తుకోని రాదు ధర్మంగా రాదు అటువంటి గంగ స్నానం ఆడిండు. మరి గంగ స్నానం ఆడి లోగిల్లో ఏరు రాయవంగా రాదు ధర్మంగా వారాదుకు ఇప్పటికైనా అప్పటికైనా. మరి సచ్చిన్నాడు దుఃఖము మూడొద్దుల్లాడు ఉండదాట మూడొద్దుల్లాడు దుఃఖము ఉత్తరవరం దాకుండదాట. సచ్చిన వాళ్ళు అటువంటి ఏమి కోరతారు? కడుపులో పుట్టిన కొడుకులో బిడ్డలో ఉంటే నేను సత్తి సరిగా అందినా. మరి ఏడిచి ఏడిచిన కొడుకులకే నా బిడ్డలకే గాని కళ్ళు పోవు ఎల్లటి రోజున వాళ్ళ ప్రాణాలే పోవు. మరి మనుండిన కొడుకు బిడ్డలు మమ్మల్ని మరవాలంటే గుండె బండ కావాలి. మనున్న మా కొడుకులు బిడ్డలు నన్ను మరవాలంటే వాళ్ళ గుండె బండ కావాలి. వాళ్ళ గుండె బండ కావాలని చెప్పి అటువంటి గలమల్ల అటువంటి రోకలు బండ పెట్టి రోకలు బండ మీద పిడిక కూర్చోబెట్టి పిడిక కూర్చో మీద రూపాయి బిల్ల పెట్టి రోకలు బండ దాటిస్తారట. రోకలు బండ దాటినప్పుడు వాళ్ళ గుండె బండ అవుతున్నది సగం దుఃఖం పోతున్నది. సచ్చిన్నాడు దుఃఖంలో దుల్నాడు ఉండదు మూడొద్దుల్నాడుది కముద్రవరం దాడు ఉండదు. తలాపుకు పెట్టిన దీపానికి ఎందుకు దండ పెడతాం అంటే సచ్చిన వాళ్ళు పెద్దలను ఎందుకు పేరు పెట్టుకున్నాము? గుళ్ళలింగం ఎంతనో సచ్చిన మానవుడు ఎంత అంటారు? గుళ్ళలింగం మాట్లాడబోదు సచ్చిన మానవులు మాట్లాడబోరు. మరి ఇప్పటికీ ఎల్లడి కాంతినై ఎలుగునై ఇంటి లోపల ఉంటారంటారట. మరి ఏడాదికి ఒకసారి పెద్దలు పెట్టాలంటారు పెద్దల దీవెన మరి ఉండాలంటారు. ఎల్లటి రోజున అటువంటి తలాపుకున్న దీపానికి దండం పెట్టేది ఎందుకు? మరి ఐదొద్దుల పండుగ చేసిండు అటువంటి దిన కారం చేసిండు. మరి పదకొండొద్దుల పండుగ చేసిండు రాజు ధర్మంగా వారాదు. మన కొండొద్దుల పండుగ చేసుకుని ధర్మరాజు చూసినవా? మరి సచ్చిన్నాడు దుఃఖము దినవరం నాడు లేదు దినవరం దుఃఖము మూడొద్దుల నాడు లేదు మూడొద్దుల దుఃఖము అటువంటి పదహారు పండుగ అటువంటి చూడబోతే పదకొండొద్దుల పండుగ నాడు అటువంటి చూడబోతే ఇవాళ దుఃఖం లేకపోయే మర్చిపోతుండు రాజు ధర్మంగా వారాదు. గల నాడు నా భార్య మరణము కావంగా ఏమి మాటిచ్చినా నేను మారులెక్క మాడనన్నా మల్ల పెళ్లి చేసుకోనన్నా పిల్లలను సాధు సవరించుకుంటానన్నా ఇలా నాకు రాజ్యం నాకెందుకు దేశం నాకెందుకు? నా కొడుకే రాజ్యం అనుకుంటా బిడ్డరే స్వరాజ్యం అనుకుంటా. ఇలా భార్యలు ఏంది నాకు చూపోతే అపరంగి దాసీలు నా చేతికిందెందుకు? మరి లోకలు బలగాకులు నరం లేని నాలుగే నానా తీర్లు మాట్లాడుకుంటది ఎందరు ఎన్ని తీర్లు అనుకుంటారు? కేశంలో చేతి కింద వద్దంటుండరు అయ్యా చేతి కింద జగల్లో ఎలాగో పుట్టిండు కిలోమీటర్ సాధు సవరించుకుంటానండి రాదు ధర్మంగా వారాదు. Come on.
వాడెవడు వెళ్ళిపోయాడు నాడు వెంటరాదు. లక్ష్య అధికారైన లవణ మన్నవి గాని మెరుగు బంగారం భూమింగబోడు. సమార్జన చేసి విధవి గుటే గాని దాన ధర్మము లేక దాచి దాచి ముందుగా మరుగైన భూమి లోపల వెంటి దాన ధర్మము లేక దాచి దాచి దొంగల గిత్తు రోదరుల గౌనో తేర జుంటి గలయ్యవా నిరవరులకు భూషణ వికాస శ్రీధర్ భగుల నివాస దుష్ట సంవార నరసింహ దుర్గదూరా. కొడుకున బిడ్డలు చేసిండు ఆట వెంచ పిల్ల నోట పెంచుకుంటా నోట వెంచ పిల్లలు ఆట పెంచుకుంటా ఏడల్లో పిల్లలు చేసిండు మరి రాజుల పిల్లలకేమో రాత మీద చింతంటారు మరి పసి పిల్లలకేమో పాల మీద చింతంటారు అయ్యా మూలల మీద చింతంటారు నా పిల్లలకు అటువంటి గురు బోధన కావాలి మరి గురు బోధన అటువంటి గురువు లేరు విద్య గుడ్డి విద్య అయిపోతుంది చదువు రాని వాడు సన్నాసి వాడు అంటారు విద్య రాని వాడు మొత్తు వాడైతాడు గురు బోధన విద్యలు నేర్వాలని చెప్పి కొడుకు బిడ్డలు తీసుకొని రాజు ధర్మంగా మహారాజు తాను పోత ఉన్నాడమ్మ స్కూల్ వల్ల విద్యలు నిర్మాణం చెప్పి కొడుకులు బిడ్డలు ఎత్తుకొని స్కూల్ వల్ల ఎరవచ్చును దేవుడు ఇట్లా ఉండరు మరి గురు బోధన నేర్చుకుంటా బోధడు రూపాలు దేవి పంతులు ఒకటి చెప్తే రెండు చదువుతున్నారు రెండు చెప్తే నాలుగు చదువుతున్నారు మరి కత్తి సాధన కరాడు సాధన బాబు సాధన బల్లం సాధన విద్యలలో నిర్వాహపట్టి మరి ఏడంతరాల వారి లోపల రాజు ధర్మరాజు ఇట్లా ఉండని మరి ధర్మంగగిరి బెట్టం లోపల ఏడోళ్ళ మధ్యమైతుంది రవక చిరుబంది పెట్టిండు మరి ఊరు అటువంటి ఊరు నెల ఉత్పందుడు మంచోడైతే ఉల్లి పువ్వు సింగారం ఊరుంటదాట పల్లె నేల పదివతుడు మంచోడైతే పల్లె పాలు వంగిరట్టు పల్లె ఉంటదాట మరి రాజవేల రాజు మంచోడైతే రాజం సిక్క అటువంటి సింగారం ఉంటది లోపల సర్పంచ్ మంచివాడైతేనే ఊరు సింగారం ఉంటది బజారు సింగారం ఉంటది రాజవేళ రాజు లేక బాగా మంగగిరి పట్టం లోపల తల్లికి పిల్లగా అంతలేరు పిల్లకు తల్లిగా అంతలేరు
మరి ఎవరి పరిపాలన వాళ్ళు చేస్తున్నారు? అటువంటి అన్నకు అటువంటి తమ్ముడు అంత లేడు, తమ్మునికి అన్నగా అంత లేరు. పట్టణం అంతా పాడుబద్దమవుతుంది దేవుడు. జండలు కాపులు కరణాలు ఎలమయ్యరా తమ్ములారా, మన రాజ్యం మీద రాజు లేకపోయే దాన దానం అనుకుంటే దానం పెట్టిండు, అచ్చగల్ల బుచ్చగల్ల కరది ఏసుకు పరిది ఏసుకి అన్నాలు పెట్టిండు. అన్నాలు లేక ఎంతమంది ప్రాణాలు వదిలిపెట్టిండ్రు. తల్లికి పిల్లగా అంత లేరు, పిల్లకు తల్లిగా అంత లేరు. మన రాజు అటువంటి దొరసాని మరణం అయిన నుంచి రవక చెరు బంధు పెట్టి పిల్లలు చూసుకుంటలో గిల్ల ఉన్నాడు. రాజు దగ్గరికి వెళ్ళిపోయి రాజ్యం పరిపాలన చేయమని చెప్పి రాజును వేడుకుందామని చెప్పి లోపల ప్రజలందరూ రాజుకు మొర పెట్టుకుందామని రాజు దగ్గర ఏ విధంగా ఎగర వస్తున్నారు. లోపల ప్రజలందరూ కలిసి రారాజు ఒకవేళ ధర్మంగా రాజు దగ్గరికైనా పట్టణం లోపల ఉన్న కాపులు కరణాలు కమ్మీలు వదులు ఒకవేళ గడ్డాల కాపులైనా పంచాదులు బాగైతున్నాయి రాజా రాజా. రాజ్యం అంతా రెండు రాజ్యం అయిపోతుంది రాజా రాజా. అట్లా మీకు రాక 12 ఏళ్ళు అయిపోతుంది రాజా రాజా. అలా నువ్వు రాజమల్ల ఎలా ఊరా ప్రభు లేని పట్టము పాడు పాడు శివపాడు అవమానైపోతుందని రాజ్యం మీద రాజు లేకపోయేందుకు రాజ్యం అంతా ఒక చీరు పాడైపోతుంది అంటున్నావు. రాజ్యం మీదకి వచ్చి రాజవేలం అంటున్నారు కొడుకులారా. నా భార్యనే పోయింది, నా భాగ్యం పోయింది. మీరు ఒక చీరి మీద కూర్చొని రాజ్యం వేలుకుంటా అటువంటి ఇయ్యలటి రోజున రాజ్యం వేలుకుంటా కూర్చుంటేనే ముంగట ముచ్చట పెడతారు, ఇంకా ఎక్కిరిస్తారు. రాజ్యం నేను
చేసుకున్నట్టు ఉంటే ఇంకో భార్య వస్తుంది, పిల్లలు చక్కగా సారి సవరిస్తుందయ్యా. రాజుల మాట దెబ్బల గనమంటారు, నీరంగి తుంగన తుంగంటారు, రాజుల మాట నివేదమంటారు. రాజులకు ఎదురు చెప్పలేక ఊరు లోపల ప్రజలందరూ వెనక మరి వస్తున్నారు. మరి వెనక మరి వచ్చేటితో లోపల అపవతుడు రూపాలదేవి స్కూల్ వల్ల విద్యలు నేర్చుకొని పిల్లలు వస్తూ ఉండు దేవుడు. మరి ఇద్దరు పిల్లల కళ్ళు వీరు లోపల ప్రజలు అటువంటి పిల్లలతోటి ఏమంట చెబుతున్నారు. కొడుకా అపవతుడా, రూపాల కొడుకా అపవతుడా, ఇళ్ళదారా కొడుకా, నీ కొడుకుని దగ్గర అపవతుని దగ్గర తీసుకురు, బిడ్డ రూపాల దేవుని దగ్గర తీసుకున్నారు. మనం ఎంతసేపు చెప్పిన రాజు ఇంటలేడు, తన పిల్లలతో తనకు బుద్ధిగానే చెప్పించి రాజు కచ్చల మీదకి రాజు వచ్చి తట్టు వేయాలన్నారు. రూపాల మీరు ఎక్కడ పోయినారమ్మా? చదువుయాలల్లా విద్య వినోదాలు నేర్చుకొని వస్తున్నాము. మీరు స్కూల్ పల్లెల్లో విద్యలు నేర్చుకొని వస్తున్నారా? కొడుకా అపవతుడా, ఇద రూపాల, ఇలా మీ తండ్రి పేరు ఏం పేరు? తండ్రి పేరు ధర్మంగా రాదు. మీ తండ్రి ధర్మంగా మారాదు. మీ తల్లి అంటే మీకు తెలుసా? తల్లి మాకు తెలియదు. మాకు తల్లి పుట్టంగ మేము తల్లిని దాచుకున్నాము. మాకు తల్లి తెలియదు, మా తల్లి సత్యవతి దేవన్నారు. బిడ్డ రూపాల, ఇక ఓ బిడ్డ రూపాల చెబుతున్న మాట శివనందు పెట్టారు. ఇక ఆవిలి పువ్వు ఒకటే
పోయిన ఆడళ్ళ మరి ఆడళ్ళ తిరగంటారు మొగలి పువ్వు ఒకడైన మొడవ మొగళ్ళ మరి మొగళ్ళ తిరగంటారు బిడ్డ రూపాల నువ్వు చిన్ననాడు చిన్న పిల్లవు నీకు రోజు తానం ఎవరు వస్తున్నారమ్మా మీ డాడీ వస్తున్నాడు నీ జాలాడు రేగుళ్ళకి వచ్చి ఎవరు రాస్తున్నారమ్మా బాబు నీ సిక్కులు తీసి కొప్పులు ఎవరు కడుతున్నారు మీ డాడీ కడుతున్నారు మీకు అటువంటి తడి బట్టలు ఇచ్చి పొడి బట్టలు ఎవరు కడుతున్నారు తడి బట్టలు ఇచ్చి పొడి బట్టలు మీ డాడీ కడుతున్నారు అంటున్నారు బిడ్డ రూపాయలు రావే నేను చెబుతున్న మాట శకునందు పెట్టాలి ఎంతసేపు చెప్పినా మీ నాయన అయినా కానీ మీ నాయన మొగబాయి గారంటే నువ్వు చిన్ననాడు చిన్న పిల్ల ఉండవు నువ్వు చిన్ననాడు చిన్న పిల్ల అయ్యేపటికి జాలాడి రేగుళ్ళకి వచ్చి నీ ఈపులు రాస్తుంది సిక్కులు తీసి కొప్పులు కడుతున్నాడు రేపు రేపటికల్లా నువ్వు పెరిగి పెద్ద ఏదున్నదే పెరిగి పెద్ద అయినాడు ఎంతసేపు చెప్పిన మీ నాయన మొగబాయి గారే ఎంతసేపు చెప్పిన మీ అన్నగారికి కారిపోని ఆపదొచ్చిందాడే నాయన నాకు ఈ ఆపదొచ్చిందని మీ నాయనకు చెప్పుకుంటే అడవిలో ఉన్నవే రేపటి కల్లా నీకు కానిపోని ఆపదొచ్చే